అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దుర్తుల్యం రామనామ వరణమే. ఇప్పుడు రాముడి వంశవృక్షం గురించి చెప్పుకుందాం. బ్రహ్మ కొరకు మరీచి, మరీచి కొరకు కశ్యపుడు, కశ్యపుడు కొరకు సూర్యుడు, సూర్యుడు కొరకు మనువు, మనువుడు కొరకు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకు కొరకు కక్షి, కక్షి కొరకు వికుక్షి, వికుక్షి కొరకు బాణుడు, బాణుడు కొరకు అనరణ్యుడు, అనరు కొరకు పృథువు, పృథువు కొరకు త్రిశంకుడు, త్రిశంకుడు కొరకు దుందుమారుడు, దుందుమారు కొరకు మాందాత, మాందాత కొరకు సుసంధి, సుసంధి కొరకు ధ్రువసంధి, ధ్రువసంధి కొరకు భరతుడు, భరతుడు కొరకు అసితుడు, అసితుడు కొరకు సగరుడు, సగరు కొరకు అసమాంజనుడు, అసమాంజనుడు కొరకు హంసమంతుడు, హంసమంతుడు కొరకు దిలీపుడు కొరకు భగీరథుడు, భగీరథుడు కొరకు కకుస్తుడు, కకుస్తుడు కొరకు రఘువు, రఘువు కొరకు ప్రపుర్ధుడు, ప్రపుర్ధుడు కొరకు శంకనరుడు, శంకనరు కొరకు సుదర్శనుడు, సుదర్శనుడు కొరకు అగ్నివేయుడు, అగ్నివేయుడు కొరకు శీఘ్రవేయుడు, శీఘ్రవేయుడు కొరకు మరువు, మరువు కొరకు ప్రశిష్యకుడు, ప్రశిష్యుడు కొరకు అంబరీషుడు, అంబరీషుడు కొరకు నహుషుడు, నహుషుడు కొరకు యయాతి, యయాతి కొరకు నాభాగుడు, నాభాగు కొరకు అజుడు, అజుడు కొరకు దశరథుడు, దశరథుడు కొరకు రాముడు, రాముడు కొరకు లవకుశులు. లవకుశులం.